అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీ అండి, టేస్టీ యమ్మీ యమ్మీ రెసిపీ, చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్స్ ఎలా రెడీ చేస్తారో ఏంటి ఈరోజు వీడియోలో. నే ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇదండి చికెన్ ఇలాగా బిగ్ పీసెస్ కింద కట్ చేయించుకుని పెట్టుకోవాలండి. ఇది బాగా క్లీన్ చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే లాలీపాప్స్ కింద చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటాయి బిగ్ పీసెస్ కింద. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో కారం, ఒక 4 స్పూన్ల కారం, అలాగే సాల్ట్, ఆ పీసెస్కి సరిపెట్టేట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, ఆ కారము అలాగే రెడ్ చిల్లీ పౌడరు, ఆ సాల్ట్ రెండు మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. కలుపుకుని ఈ పీసెస్కి బాగా పట్టించుకుందామండి. మొత్తం అన్ని పీసెస్కి ఈ కారము ఆ సాల్ట్ బాగా పట్టేట్టుగా అన్ని పీసెస్కి బాగా పట్టించుకోవాలన్నమాట. అన్ని పీసెస్కి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. అలాగే మొత్తం అన్ని పీసెస్కి కూడా పట్టించుకోవాలి ఆ కారము ఉప్పు బాగా పట్టేట్టుగా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నువ్వు సబ్స్క్రైబ్ అయ్యానని నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టించుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుని మనం ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాక మళ్ళీ మనం ఇంకో కోటింగ్ కూడా ఇవ్వాలి. 3 కోటింగ్స్ ఇవ్వాలండి. అప్పుడే మనకి ఆ చికెన్ లాలీపాప్ అనేది బాగా టేస్ట్ తెలుస్తుందండి. లేదంటే మనకి అవన్నీ మసాలాలు అన్నీ పట్టకోకుండా అంత టేస్ట్గా అనిపించదు. ఇలాగ పట్టించుకున్న అన్ని పీసెస్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పీసెస్ని అన్నీ ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు మసాలాలు పట్టించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అది కూడా ఆ పీసెస్కి అన్నిటికి బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఈ గరం మసాలాను కూడా బాగా పట్టించుకుంటున్నానండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. ఫిల్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ జాయింట్స్కి మధ్యలో డాట్స్ పెట్టండి, మనం ఫిల్ చేసుకోవాలండి. ఆ లోపల కూడా పడుతుందన్నమాట ఉప్పు కారం అలాగే మసాలా అన్ని పీసెస్కి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది చికెన్ లాలీపాప్. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకుని, కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో మిక్స్డ్ హెర్బ్స్ వేసుకునండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం ఒక్కొక్క పీసెస్ని ఈ కార్న్ఫ్లోర్ బ్యాటర్లో ఒకసారి అటు ఇటు డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అంతే,
मन की चिकेन लालीपॉप्स रेडी अयिपोतायंडि एंतो ईजीगा टेस्टीगा उंडे चिकेन लालीपॉप्स रेडी अयिपोतायि मोत्तम अन्नी कूडा इलागा डिप चेसुकोनि डीप फ्राई चेसुकोवालंडि ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు మనం చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతే అండి అది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మరీ హై ఫ్లేమ్ లో పెడితే లోపల కుక్ అవడానికి టైం పడుతుంది కదండి మనం అందుకని స్లోగా కుక్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు बेल आइकॉन ऑनलो पेट्टुकोंडी कोत्तगा एवरैना ना चैनल चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी अलागे न्यू सब्सक्राइबर अनि नाकु कामेंट चेयंडी इदी फ्रेंड्स ई रोज वीडियो लांटी मनीनी वीडियोस कोसम ना चैनल नी फॉलो अवंडी ओके बाय बाय।